ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కి జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి అడిగినప్పుడు దాన్ని తిరస్కరించడం జరిగింది। మరి అంగన్వాడీ వర్కర్స్ వేలాదిగా రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళతో అనేక రకాల వెట్టిచాకరీ చేయించుకుంటూ మరి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస జీతాలు కూడా ఇవ్వకుండా ఈ రోజు జీతాలు పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మరి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు। అంగన్వాడీ టీచర్స్ కి కార్యకర్తలకు అందరికీ జీతాలు పెంచుతామని గతంలో జరిగినప్పుడు మానిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది। గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మరి ఈ అంశాన్ని మేము లేవనెత్తితే ఖచ్చితంగా పెంచే ప్రతిపాదన మా దగ్గర ఉంది, ఖచ్చితంగా మేము పెంచుతాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఈ రోజు మరి వాళ్ళు పెంచమని ఎంత అడిగినా గానీ ఇప్పటికి 9 నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయినా గానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం దారుణం। అయితే వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తా ఉంటే వీళ్ళందర్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు పిలిచి అక్కడే ఆఫీసుల్లోనే వాళ్ళని అరెస్ట్ చేయటం, అదే విధంగా మరి కొంతమంది ఇక్కడికి హైదరాబాద్ వస్తే మరి ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వ నిరంకుశ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం, మహిళల్ని మరి మహిళల సాధికారత మా ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ విధంగా మహిళల్ని మరి జైలు పాలు చేయటం, అరెస్టులు చేయటం అనేది వాళ్ళ నిరంకుశ పాలనకి నిదర్శనం అని చెప్పి వాళ్ళ తరపున మరి అంగన్వాడీ వర్కర్స్ కి అదే విధంగా అంగన్వాడీ హెల్పర్స్ కి జీతాలు పెంచే వరకు కూడా వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। అంగన్వాడీ కార్యకర్తల సమస్యల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చించాలని వాయిదా తీర్మానం మేము స్పీకర్ గారిని అడగడం జరిగింది। అయితే ఎప్పటిలాగానే స్పీకర్ గారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది। ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితిలో మీ బాధ్యతని మేము గుర్తు చేస్తున్నప్పటికీ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు। అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలకు మీరు జీతాలు పెంచుతామని మీ మానిఫెస్టోలో చెప్పడం జరిగింది। ఆ బాధ్యతనే ఈ రోజు మీకు గుర్తు చేయాలని మిమ్మల్ని అడిగి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు। అయితే అసెంబ్లీకి వచ్చే ముందే వాళ్ళని వారి కార్యాలయాలకు పిలిచి అక్కడ వారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం। ఈ రోజు మా విజయనగరం జిల్లాలో ముఖ్యంగా మా అంగన్వాడి కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం మమ్మల్ని చాలా బాధ కలిగించింది। ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వారు బాధ్యతను మరిచి ఏవైతే హామీలు ఇచ్చారో అవి మీరు నెరవేర్చకపోవచ్చు, కానీ మేము ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటామన్న మాటను మేము మాత్రం విస్మరించాం। ఈరోజు ఏదైతే జరిగిందో దానికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అండగా ఉంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం। ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత అంటూ మహిళలను జైలుకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉన్నాం। ప్రజా సమస్యల పట్ల, ప్రజల అవసరాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాం। ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు గ్రామాలలో అతి తక్కువ వేతనాలతో ఈరోజు ఎన్నో కష్టాలు పడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పనిచేస్తూ కనీసం సెలవులు కూడా లేకోకుండా వాళ్ళు పనిచేస్తున్న ఈ ఆ సమయంలో ఖచ్చితంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మా జీతాలు పెంచాలి, మా కష్టాలను తీర్చాలని చెప్పి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలుగా మేము హెచ్చరిస్తున్నాం, మహిళలకు ఇబ్బంది పెడితే గ్రామాలలో కూడా మేము రేపొద్దున ధర్నాలు ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలను తీర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం। ఇదే అసెంబ్లీలో కనీసం మా గొంతు వినిపించడానికి కూడా వాళ్ళు మనస్కరించకుండా ఈరోజు ఒక్క ఏబిఎన్కే ఆ మీడియాకు ఒక్కరికే హక్కులు ఇస్తూ మిగతా ప్రపంచానికి
మేము పోరాటాలు చేస్తున్నామో కూడా తెలియలేకున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఖచ్చితంగా దాన్ని మేము పోరాడతాం ముఖ్యంగా ఇందాక మన మహిళా తోటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రోజా గారి మీద వాళ్ళకంటే ఒక్క మాట చెప్తున్నానండి తోటి మహిళలు అక్కడ అరెస్ట్ అవుతున్నారు వాటి మీద వాళ్ళు చర్చించుకోకుండా వాటి మీద మాట్లాడుకోకుండా తోటి ఎమ్మెల్యేలు పై బురద జల్లడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు అదే మహిళలందరూ కూడా కలిసి వచ్చి గ్రామాలలో మన పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మహిళల వైపు పోరాటం చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతనే మహిళా వ్యతిరేక విధానాలతో ఏ విధంగా ముందుకెళ్తుందో మీరందరూ గమనిస్తున్నారు ఈ రోజు తమ సమస్యలను తెలియజేసుకొని తమ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి అడగడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు కానీ జిల్లాలలో అవన్నీ పెడచెవిన పెట్టడం వల్ల చలో అసెంబ్లీ అంటూ అసెంబ్లీకి వచ్చి తమ యొక్క కష్టాలను అసెంబ్లీకి తెలియజేయాలి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి అనుకుంటే ఈ రోజు ఎక్కడికక్కడ వాళ్ళని రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో మరి పని నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో వాళ్ళని పట్టుకొని మేము వెళ్ళము అని చెప్పి వాళ్ళతో సంతకాలు చేయించుకునే దాని వరకు ఎంత దారుణంగా మరి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని లాక్కుపోయారో కూడా మీరందరూ కళ్ళారా చూశారు ఈరోజు ఆ అంగన్వాడీ వర్కర్లకి వైఎస్ఆర్ సిపి అండగా నిలుస్తుంది ఆ వైఎస్ఆర్ సిపి ఈరోజు అంగన్వాడీ వర్కర్ల అరెస్ట్కు నిరసనగా మరి హౌస్ను కూడా స్టాల్ చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కన్నా తక్కువగా పేమెంట్ ఇస్తున్నారు అంగన్వాడీ వర్కర్లకి అండ్ హెల్పర్లకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే అంగన్వాడీ వర్కర్కి 4200 హెల్పర్కి చూస్తే 2200 మన నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఈరోజు అంగన్వాడీ టీచర్కి 7000 ఇవ్వడం జరుగుతుంది వర్కర్కి 4500 ఇవ్వడం జరుగుతుంది అలాగే మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో చూస్తే అంగన్వాడీ వర్కర్కి 8000 హెల్పర్కి 4000 ఇవ్వడం జరుగుతుంది అంటే మన జిల్లాలో తప్ప మన చుట్టుపక్కల ఉన్న మన రాష్ట్రంలో తప్ప మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో అంగన్వాడీ సమస్యను వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ఆ అంగన్వాడీ వర్కర్లు పిల్లల్ని గర్భిణీ స్త్రీలని బాలింతల్ని చూసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ తెలియజేయటమే కాకుండా రాష్ట్రం చెప్పే ప్రతి పని చేస్తుంది కాబట్టి వాళ్ళని మనము పరిగణలోకి తీసుకొని వాళ్ళ జీతాలు పెంచాలని పెంచడం జరుగుతోంది కానీ చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని చేస్తున్నాం కానీ వైఎస్ఆర్ సిపి అనవసరంగా గొడవ చేస్తుంది అంటున్నారు ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరు రాలేదు అంగన్వాడీ వాళ్ళ కడుపు గాలి ఈరోజు ఈ వ్యతిరేక విధానంతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మీద కోపంతో ఈరోజు రావటం జరిగింది ఈరోజు ఆడవాళ్ళకి కుట్లు పడ్డాయి ఆ విధంగా వాళ్ళకి దెబ్బలు తగిలాయంటే ఈ ప్రభుత్వం గతంలో గుర్రాలతో దక్కించింది ఈసారి లాఠీలతో వడ్డించడం మనం కల్లారా చూసాం సో మహిళా సాధిక పేరుతో మహిళా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మెడలు వంచి వారికి న్యాయం చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందే యామిని బాలు చెప్పిందంట నేనంతా ఆమెను అడుక్కుంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తుందంట పిల్లొచ్చి గుడ్డనెక్కిరిచినట్టు నిన్న మొన్న ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీలో చేరినవిడ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాల గురించి నాకు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను ఎన్టీఆర్ గురించి వాళ్ళు చెప్పుకొని బతకాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చెప్పుకొని బతికే దమ్ము ధైర్యం వాళ్లకు లేదనేది మీరు అసెంబ్లీ సెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది అది తెలుగుదేశం ఇది వెన్నుపోటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పడం మానేసి తన మంత్రులు ఎమ్మెల్యేల చేత అబద్ధాలని నిజాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడో అవి మానేస్తాడో ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా శాంతిస్తుంది కాబట్టి వారు ఏవైతే వాగ్దానాలు ఎన్నికల ముందు చేశారో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయకుండా 10 ఏళ్ళు గడుస్తున్న గత ప్రభుత్వాలని చెప్పుకొని బ్రతకడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వము అంగన్వాడీల జీతాలు 4200 ఉన్నా వర్కర్ల జీతాలను 7000 రూపాయలు చేయడం జరిగింది అలాగే ఆయల్ జీతాలు 2200 రూపాయలు ఉండేటివి 4000 చేయడం జరిగింది కాబట్టి ఆ తెలంగాణ ప్రభుత్వం చేసిన రకంగా మన ఏపీ ప్రభుత్వం కూడా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నారు మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉదయం నుంచి అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీలో చర్చించాలంటూ పట్టుబడడం జరిగింది దీనికి స్పీకర్ గారు మా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం వాళ్ళు
अंदर की सेलव दिनालुना गानी अंगनवाडी वर्कर्लु मात्रं सेलव दिनाल लेकुंडा पनिचेस्ता उन्नारु वाळ्ळ समस्यलनु परिष्करिंचंडि अंटू मेमु कोरुता उन्नां काबट्टि वैएस्आर कांग्रेस पार्टी तरपुन वाळ्ळ वेतनालु पेंचेंत वरकु मेमु परिष्करिंचेंत वरकु मेमु पार्टी तरपुन पोराटं चेस्तां तप्पकुंडा वाळ्ळ तरपुन वैएस्आर कांग्रेस पार्टी निलबडुतुंदि చిన్న పిల్లల్ని వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ వాళ్ళు నిరంతరము ఆ పార్టీ అంగన్వాడీ వర్కర్లు కృషి చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం వాళ్ళపై చిన్న చూపు చూస్తా ఉంది ఎన్నికల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం రైతుల రుణాల మాఫీ అయితేనేమి మహి డాక్టర్ రుణాల మాఫీ అయితేనేమి అంగన్వాడీ వేతనాలను పెంచడంలో అన్నిటిలోనూ విఫలమైంది ఆచరణకు సాధ్యం కాని ఎన్నెన్నో హామీలు తీసుకొని వచ్చి ఈ రోజు వాళ్ళ నట్టేట ముంచుతా ఉన్నారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తాము వాళ్ళ వాయిస్ వినిపిస్తామని చెప్తే కూడా వాళ్ళను మాట్లాడకుండా అరెస్టులు చేసి వాళ్ళను జైలుకు తరలిస్తా ఉన్నారు అంతే కాకుండా వాళ్ళపై లాఠీ చార్జి కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వము ఎంత మహిళల పట్ల ఎంత నీచంగా ప్రవర్తిస్తా ఉందో మనకు అర్థమవుతా ఉంది మహిళలంటే మన ప్రేమ అని చెప్తా ఉన్నారు కానీ మహిళల్ని ఇంత దారుణంగా వేధించడం చాలా హేయమైన చర్చ మేము ఇందాక చూస్తా ఉన్నాము ఎంత లాఠీలతో కొట్టిస్తా ఉన్నారు గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళను గుర్రాలతో దొక్కించడము అంగన్వాడీ వర్కర్లపై అమానుషంగా ప్రవర్తించడం జరిగింది ఈ రోజు వాళ్ళ వేతనాలు పెంచాలని ఈ రకంగా వేధించడం భావ్యం కాదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడతా ఉంది తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.